పడాలే, మా రాయి పండ్ల సూపు పడితే రే. ఏర్పాట్లు చేశాను. అన్నగారు చెప్పండి. నిజమా, మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే అన్నగారు, ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అన్నగారు. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను అన్నగారు. అలాగే ఏంటన్నగారు వెక్కిళ్ళు చూస్తున్నావు కదా, తాగడానికి నీళ్లు తేరా. ఏయ్, వేదిక మీద నీళ్లు ఉండాలిగా. అన్నగారు నీళ్లు తీసుకురా పో. అన్నగారికి నీళ్లు తీసుకురండి. అన్నకి నీళ్లు తీసుకురా. అన్నగారు నీళ్లు కావాలంట. ఏయ్, అన్నకి నీళ్లు కావాలంట. అన్నగారు నీళ్ళు. అన్నది నీళ్ళు. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేమున్నాం, నువ్వు వెళ్ళు. చెప్పండి అన్నగారు. అన్నగారు ఇదిగో బయలుదేరా, ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటారు. బయలుదేరా. అన్నెందుకు నీళ్ళు కూడా తప్పకుండా పోతున్నాడు. ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటంటే మొత్తం ఖర్చు అంత దండగా. వాళ్ళు 10-15 ఏళ్లుగా ఆయన వెనక నీడలా ఉన్నారు, నిన్నలా దగ్గరకు రానిస్తారా? పైకి రావాలంటే నీళ్ళిస్తే మాత్రం సరిపోదు. భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మద్దెలపాల నియోజకవర్గానికి చెందిన రాయప్ప గారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టివేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద మొత్తంలో రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది. ఎవడ్రావాడు నాకు తెలియదు అన్నగారు, ఎవడ్రావాడు? పోలీస్ అరాచకం నశించాలి, ప్రతిపక్షాల కుట్ర నశించాలి, ప్రజాస్వామ్యం అన్నా ఈ దారుణమైన దృశ్యాన్ని నేను చూడలేకపోతున్నాను అన్నా. నా అన్నను బండికించొద్దు, నా అన్నను వాళ్ళు బండికిస్తుంటే మీరే మాట్లాడరండి. నేను ఈ దృశ్యాన్ని చూడలేనన్నా అన్నా, నేను విషయం తగ్గిస్తానన్నా. అన్నగారు ఏం సమస్య లేదు, నేను పడుతున్నాను అన్నగారు. వాడు నిజంగానే నిజంగానే తాగుతున్నాడు రా వాడు. అన్నా నేను ప్రాణాలతో ఉండగా నేను బండికించనే ఉన్నా. నా అన్న వర్దిల్లాలి, నా అన్న వర్దిల్లాలి, నా అన్న అరెస్ట్ చేస్తున్నారే. మన రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారయ్యా? ఏ పోలీసులు, మీరు మా అన్నని అరెస్ట్ చేసినా మీ కుటుంబాలకు మా అన్నేనయ్యా దిక్కు. నేను సచ్చిన దయ్యానే వచ్చి మీ మీద పగ తెచ్చుకుంటాను. అడుగుతున్నానుగా, మాట్లాడవే. ఎవడైనా విషయం తగ్గుతాడా? నీ చెల్లెలికి నువ్వు కాక ఇంకెవరున్నారా? నేనేమైపోతాను రా. నాకు తెలియగానే షాక్ అయిపోయాను రా. వాళ్ళు తప్పు చేస్తారు, జైలుకి వెళ్తారు, బెయిల్ బయటకు వస్తారు, వాళ్ళకి పబ్లిసిటీ రా. ఇది అర్థం కానంత అమాయకుడివా? అక్కడ ఎవరున్నారు? పడుకోవయ్యా పడుకోవయ్యా, నువ్వు మన పార్టీ కోసం ఎంతో కష్టపడతావట కదా, మా వాళ్ళందరూ చెప్పారు, అందుకని ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఏదైనా జరగకూడదు జరిగితే. అది కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఎవరు చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. దుష్కృతాం. నేనిప్పుడు రిలీజ్ అయ్యి బయటకు వచ్చేసాను, అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా. నాకిప్పుడు సంతోషంగా ఉందన్న. ఇంకెప్పుడు ఇలా చేయనని ప్రమాణం చేయి. నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా. నీ పార్టీ మీటింగ్ లోనే పుట్టానన్నా, నీ మాట వింటూనే పెరిగానన్నా. నిజమేనా నిజాముద్దీన్? పార్టీ మీటింగ్ లో మీ ప్రసంగం వింటూ పుట్టాడు. నా ప్రసంగం విని పుట్టేవారా నువ్వు? అయితే రాజకీయానికే పుట్టిన పెట్టేవరా నువ్వు? ఆశీర్వదించు. ఇక మీద నువ్వు ఎక్కడికి వెళ్ళకలేదు, నాతోనే ఉండు, నేను చూసుకుంటానా నేను? ఎక్కడ వస్తున్నాయి కదా, అక్కడ మాట్లాడరా. నీళ్లు ఇవ్వరా అన్నగారు? మీకోసం తెచ్చినవి. నా నీళ్లు నీ నీళ్లు అంటూ నీళ్ళను కూడా వేరు చేస్తారా మనుషులకి? అన్నా నీ గుర్తుగా ఉంచుకుంటానా? ప్లాస్టిక్ బాటిల్ కే ఎమోషనల్ అయ్యే కార్యకర్త దొరకడం ఎంత కష్టం, చల్లగా ఉంది. దాహం తీసిన తాత వర్ధిల్లాలి. ఏ మీరెవరు వర్ధిల్లాలి అంటారా?
నీకు నేను చొక్కలు చూపించలేదు, చూపిస్తానరా. రే బావా, ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్. మిమ్మల్ని దాటి ఎలా అన్నా? అలాంటిది లేదు అన్నా, నాకు నువ్వు తప్ప ఎవరున్నా? నీకు తెలుసు కదా అన్న, మాట వింటూనే పుట్టాను పెరిగాను. ఈ ముక్కాని చీలు వేస్తే కొంచెం ఏంటి ఇక్కడ నిద్రపోతున్నావు? లోపలికి రా. దానికి ఇదిగో తీసుకో. మీ ముందు ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ల డేట్ ఈరోజు అనౌన్స్ చేస్తున్నారు. పటపటమంటూ ఎలక్షన్ల పనులు చూడాలి. ఈ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు గెలిచారు, ఈసారి మనం గెలవాలి. గెలిచేద్దాం అన్నగారు. రే, ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా, కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి. ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం అన్నగారు. మన కట్టే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు రా. ప్రజల్ని మనం సెంటిమెంట్ గా టచ్ చేయాలి, వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి. అన్నగారు, పోయినసారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు కాళ్లు పట్టుకుని ఓట్లు అడిగారు అన్నగారు. రే, అవన్నీ పాత టెక్నికల్ రా, మనం కొత్తగా ఏదైనా చేయాలి అని చెప్తున్నాను. అన్నా, నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఏంట్రా? ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, నా అర్థంలో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా. మనం చెయ్యొచ్చు కానీ. చెయ్యొచ్చా అన్నా? ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా గెలిచాడంటే ఆలోచించు. బానే ఉంది, చెయ్యొచ్చు. కానీ మన గ్రూప్ లో ఎవరు చేస్తారా? మీరు అన్నగారు, నేను చేస్తారా అన్నగారు? రే, అది బాగోదురా, వద్దురా. ఏమైపోతుంది? ఏమైపోతుంది అంటున్నాడు. ఆయన ఆశపడి అడుగుతున్నాడు. అన్నగారు, నేనున్నాను అన్నగారు. మీరు చెప్పండి, ఈ పని చేస్తే గెలుస్తామా గెలవా? క్లీన్ స్వీప్. గెలుస్తాం. గెలుస్తున్నాం. నన్ను ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాం. శిరస ఎందుకురా? చేత్తో చేస్తేనే చాలు. ఇంత ఎమోషనల్ అవుతున్నాడు. రే, ముందు వాడు చెప్పే ఐడియా ఏంటో వినరా. మంగళం, నువ్వేం చెప్పొద్దు. సరే అన్నగారు, మీరు కూడా ఏం చెప్పొద్దు. ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత. మరుగుదొడ్లు అస్సలు లేవు. మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం. కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది. ఎలా ఉంది మా ఐడియా? ఎలక్షన్ అప్పుడు అందరూ హామీలు ఇస్తున్నారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. సరిగ్గా ప్రశ్నించావు సోదరా. ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు. అందువల్ల మేము చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం, నా తోడబుట్టని తమ్ముడు, మీ అందరి ముద్దు బిడ్డ, నా పార్టీ అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతా. విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం. ఇప్పుడు మన మంగళం అన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బకెట్లో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్లో ఉన్నారు. మీ సేవని మొదలెట్టచ్చు. రెడీ మావయ్యా. ఈ రోజు నీకు ఇది మూడోసారి కడగడం.
వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా. ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఎందుకు ఊళ్ళో జనం అందరి ముందు వేదిక మీద చెప్పండి, అదే నాకు సంతోషం గౌరవం అంతే. ఎవరో పోస్టర్లు అంటించింది. ఎవడైతే ఏం మామయ్య, మంచి పని చేశాడు. సుబ్రత సుకుమారుడు ప్రభావతి, ఏం స్టాక్ అది? వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్. వాటన్నింటిని తీసుకున్నా, రూమ్ కి రా. సరే సార్. ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా? ఐప్యాడ్ లో ఉన్నాయి చూడు చూడు. ఏయ్, ఎందుకు పెట్టేశావు? నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా. అవును ప్రభా, వీకెండ్ లో ఏం చేస్తూ ఉంటావు? ఫ్రీగా ఉంటావా? ఈ ఆదివారం అరుకెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే. ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా, అలా జాలీగా వెళ్ళొద్దాం. ఏమైంది? ఈ సింహం ఇలారా, ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి. అక్కడి నుంచి చెప్పు, వినిపిస్తాను. అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట. తను పని మానేస్తానంటోంది. రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా. రే సింహం, టైం అవుతుంది రారా. ఇదిగో వస్తున్నాను రా. రే, నీ చెల్లెలతో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? నువ్వు చూస్తూనే ఉన్నావుగా, నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను. ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. లోకంలో ఏ మూల కార్యది పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కెలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు పోతూ ఉండాలి, లేదంటే అక్కడే ఉండిపోతాం. అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి? దానికి నువ్వే అర్థం లేదు చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడవక ప్రభా, నేను వస్తాను రేపు. పర్వాలేదు అక్క, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇలాంటివన్నీ అన్నాని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టుండొచ్చు. కుదులుతారా? నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి. నేను వచ్చి చెప్తాను, ఉండు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. రారా సింహం. ఏం పర్లేదు పర్లేదు, మనోడే పెట్టు. క్యాండిడేట్ ఎవరో చెప్పండి. మన మంగళమే వాడా? నమ్మకస్తుడే కదా వాడో పప్పు సుద్దా. నేను గీత గీశానంటే దాన్ని అస్సలు దాటడు. ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియాని ఖాళీ చేంజ్ ఇచ్చేసి వెళ్లిపోతాడు. ప్రస్తుతానికి చీయర్స్.
హే మంగళం, వాట్ ఇస్ దిస్? ఏ నువ్వు మూసుకుని ఉండవే, కాక ఒకటి పని చేసుకోవడానికి వచ్చింది. నీ చేతికి దెబ్బ తగలేదుగా. నీ అయ్యో, ఇది మాత్రమే చేస్తాననుకున్నావా? ఇది కూడా చేయగలరా? అన్నగారు సినిమా చూపిస్తున్నావా? నిన్నొచ్చిన ఈ బేవసగాడి కోసం అందరు ముందు నన్ను కొట్టావు కదా, చంపేస్తా, వెళ్ళిపో. ఎలాగో కొట్టావు కదయ్యా, మరి ఇంకేంటి మంగళం? ఏంటి మంగళం, డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది? ఇంకా నా పేరు చెప్పే నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను. రేయ్, నీకు మత్తు ఎక్కువైపోయింది, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. నాకు నాకు మత్త? నీ మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను. అంతా కొట్టి దించేసావు కదా, ఇంకా ఎక్కడ మత్తు? పొద్దుస్తమానం మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం జరగానే సర్వేస్తున్నావా? మన పార్టీ అభ్యర్థిని కొట్టచ్చు అన్నగారు. నేను తలుచుకుంటే వాడిని నిలబెట్టగలను లేదా పడుకోబెట్టగలను. రే, పోరా బయటికి. కడగడానికి మాత్రం నేను పీడు కార్పొరేట్ రాడగడానికేనా? పోరా బయటికి. నువ్వు ఏపీకి తవ్వ చూస్తాంటా. ఇక్కడ ఉపమేయర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా? ఏటి ఉపమేయర్, మెయిన్ మేయర్? నాకు ఎవరైనా దీంతో సమానం, పోరా. ఇదిగా అలా తీసి పారేసేటంటే మాట్లాడకుండా పోరా అన్నగారు. అన్నగారు, నువ్వెవరు అయ్యా నన్ను పొమ్మన్నారికి? వద్దు, నీ పార్టీ వద్దు. రేపు ఇష్టపడితే పదరా. ఎవరైనా గెలవాలనుకున్నా, గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి. నీకు గెలుపు అంటే ఏంటో నేను చూపిస్తానరా. సింహం, నీకేం కాలేదుగా? లేదన్నగారు, కానీ మంగళం అన్న పార్టీ ఉద్దేశం పెడు. వాడు పనికిరాని ఎదవా. వాసు, ముందు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. సరే అన్నగారు. సరే బావా, బయలుదేరుతా. బావా, ఇంటి వరకు తోడుగరానా? వచ్చేం బిగుతావు? కాదురా, తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అన్నాను. రేయ్, నువ్వేనా డాక్టరా? ఇంటికి వచ్చి మంది ఏమైనా పూస్తావా? నువ్వు వెళ్ళి పడుకున్నా. బాయ్. అయ్యో రాజమ్మ,
ఇక్కడేం చేస్తున్నావు? ఈ రాత్రికి రాజమ్మ నాతోనే ఉంటుందిలే, రేపిస్తాను. ఏంటి నీకు ఓకేనేగా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మన ఇల్లు ఎలా ఉంది రాజమ్మ, నీకు నచ్చిందా లేదా? ఇది నా బంగారు తల్లి. ఏంటి ఏమైంది? ఏమైనా పీడకలు కన్నావా? ఏంటి భయపడ్డావా? చెమట్లు పట్టాయి? ఫ్యాన్ వేసుకోలేదా? ఏంటమ్మా నువ్వు? స్లీప్ పడుకో పడుకో. రా మనం వెళ్ళి నిద్రపోదాం. సింహం, రే బావా. ఏంట్రా? ఈ దగ్గర నుంచి వచ్చిందా? తీసి బయటపారే, తీసి బయటపారే దీన్ని. ఏంట్రా కుక్క పక్కల పడుకున్నా? జోక్ చేసే టైం అనేది, బయటపారే. సరే త్వరగా రా, అన్న నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. రే సింహం. చెప్పండి అన్నగారు. రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో నువ్వు నించోవాలి. అన్నగారు, మంగళం అపోజిషన్ లో చేరాడు, వాళ్ళు ఆయన్నే నిలబెడతారు. మన పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నారు. అలాంటప్పుడు మంగళం అపోజిషన్ పార్టీలో చేరాడన్న బ్రేకింగ్ న్యూస్ మాకు తెలుసు. మూసుకుని నించు. ఇకపోతే 50 లక్షల రూపాయలు రెడీ చేసుకో. హైకమాండ్ కి ఇవ్వాలి. సరే ఇస్తాను. ఎప్పుడు రెడీ చేస్తావు? 2 రోజులు అన్నగారు. పూర్వీకులు వస్తుంది, దాన్ని తాకట్టు. తాకట్టుతో పనవదు, అమ్మేసి. సరే అన్నగారు. నీకెక్కడదరా పూర్వీకులు ఆస్తి? ఒకటికి వెళ్తున్నాను రా. మీ అమ్మ గుర్తుగా ఉన్న ఒకే ఒక ముక్కు పొడుకుని తాకట్టు పెట్టి ఈయన కోసం పోస్టర్లు కొట్టించావు. అప్పటి నుంచి నువ్వు నీ చెల్లి మాట్లాడుకోవట్లేదు. మెళ్ళలో ఉన్న చైన్ కూడా పిచ్చిదే. ఇలా ఉండగా 50 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? కార్పొరేటర్ సీట్ నీ తేరగా ఇచ్చేస్తారా ఏంటి? నీకు ఆస్తి ఉందని అడిగాను. బావా, రాజకీయాల్లో రావడానికి ముందు ఆస్తి ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపించాలి. అప్పుడే మనం పదవులకు వచ్చి సంపాదించాక ఎవడేం ప్రశ్నించలేదు. నాకు తెలిసి ఇద్దరి దగ్గరే డబ్బుందిరా. ఒకరు రాయప్ప, ఇంకొకరు ఆయుష్మాన్ సీటు. రాయప్ప మనల్ని అడుగుతున్నాడు. ఆయుష్మాన్ ఆస్తిపాస్తులు అడుగుతాడు, అవి మన దగ్గర లేవు. వాడి పెళ్ళం పిల్లల్ని కిడ్నాప్ చేయాల్సిందే. ఊరికే ఓ మాట కన్నానరా, ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? రే ఉద్రా, ఇది తప్పు. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, దయచేసి విను. రే నీ ఫ్రెండ్షిప్ కో దంటోరా బాబు.
తీసురా, రిస్క్ అవుతుందిరా. దగ్గర సేఫ్టీకి కుర్రాలను ఉండమన్నా. నువ్వు థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి రా, త్వరగా రా. రే పద్మ శాలి, ఎవర్రా మీరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు? ఏయ్, నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వను, పోరా. నువ్వుగా ఇచ్చావో సరే, లేదా నేను తీసుకోవాల్సి వస్తుంది. ఛీ, బ్యాగ్లో ఉంది, వెళ్ళి తీసుకో. మీకు నా ఫ్యామిలీ గురించి తెలీదు. సీఎంకి పిఎంకి బాగా క్లోజ్, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తారు. నీకు ఏ ఏమైనా క్లోజ్ అవని నాకేం భయం లేదు. పాస్వర్డ్ చెప్పు. నేను చెప్పను. ఏయ్, మర్యాదగా చెప్తావా లేదు? చెప్పను, చెప్పను, చెప్పను. నీ బాబు పేరు చెప్పు. రే, వేవర్స్గా చెప్పనురా. ఏంటి, మా పాపాని డబ్బులు అడుగుతావా? నా పాప నిన్ను షూట్ చేసేస్తారు. ఆయన ఏరియాలో పెద్ద రౌడీ తెలుసా? బేటీకా ఫోన్. అరే బేటా, పాప బిజీ కదా, నేను తర్వాత మాట్లాడతాను. సరే సెటు, ఫ్రీ అయ్యాక ఈ నంబర్ కాల్ చేయి. మగాడు ఆయుష్. అరే బేటీ, క్యా హువా? పాపా కిడ్నాప్ కర్ లియా. పాపా ఏమంటున్నారా నువ్వు? అవును సెటు, నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఎవరా నువ్వు? నీ మొహం చూపించు, నీ మొహం నాకు చూపించు. రైల్లో ఉన్నావా లేదా? అరే మాట్లాడు. 50 లక్షల కోటి రూపాయలు ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. కోట? అరే, కోటి రూపాయలు సెటు దగ్గర పైసా ఇవ్వద్దు. సరే సెటు, అయితే నువ్వు ఫోన్ పెట్టే, మీ అమ్మాయిని మేము చూసుకుంటాం. ఓకే. అరే అరే, నా బేటీని ఏమి చేయకు, నీకు 1,00,000 రూపాయల సూట్ కేస్ తెచ్చిస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు బేటా. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావో చెట్టు ఆ పని చేయడు బేటా. సరే, అరగంటలో లొకేషన్ షేర్ చేస్తాను, డబ్బు ఇచ్చి నీ కూతుర్ని తీసుకెళ్ళు. ఓకే, కొత్త సూట్ కేస్ లో డబ్బు పెట్టి ఇస్తాను. నా బేటీని ఏమి చేయకు, ఒకసారి బేటీతో మాట్లాడు. అవును, నువ్వెందుకు పెద్దగా ఇన్వాల్వ్ అవడం లేదు? నా చేత మాట్లాడిస్తున్నా బాబా. నేను కార్పొరేట్ సిటీకి నుంచి ఉంటున్నాను కదా, నా వాయిస్ తెలిస్తే నాకు ఓటేయడం మానేస్తారు. రేపు ఓట్లు అడగడానికి ఇంటికి వెళ్తే దొరికిపోతాగా. నేనున్నాను బాబా. బాబా, నా పర్ఫార్మెన్స్ సూపర్, కుమ్మేస్తున్నావు, ఛాన్సే లేదు. సరే బాబా, జాగ్రత్త. కుట్రాలకు నువ్వు ఎవరో తెలీదు. నేను మళ్ళీ ఫుడ్ తీసుకొస్తాను, ఉదయం నుంచి దొబ్బుతున్నారు. కేర్ఫుల్. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? ఎవరు కట్టిపడేసింది? తెలీదు, ఎవరో తెలీదు. మీరెవరు?
మీరు ఇక్కడికెలా వచ్చారు? నా పేరు సింహ. సింహవా? అవును. అదంతా చెప్పడానికి టైం. సారీ, మీ చేయి పట్టుకోవచ్చా? ముందుకు మీ బ్యాగ్ పట్టుకోండి, రండి. ఆ క్లాస్ గురించి చెప్తుంటే ఏయ్ ఏయ్ ఎవరా నువ్వు? ఏయ్ 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 పట్టుకోండి, పట్టుకోండి. చెడు వచ్చా లేదా ఎస్కేప్ అయిపోదావా? కొంచెం పక్క చెరు నుంచి తగ్గుతుంది. సమాలు మీరు కుమ్మేయండి. వచ్చేసావా బావా? ఈ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారా? లక్కీగా నాకు అంటపడింది. లేదంటే మన ఏరియా సీట్ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏరా బావా, మన ఏరియాకు వచ్చి మన ఏరియా అమ్మాయిని కిడ్నాప్ చేసేంత పోటుగాడు ఎవడై ఉంటాడంటావు? నా చేతికి చిక్కాడు. సింహం, ఆ పోరంపు ఒక వాయిస్ నాకు బాగా గుర్తుంది, వాడిని వదిలిపెట్టకూడదు. అవును బావా, అవును. ఇవేంటి చేతిలో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పానీపూరినా బిర్యానీ? బిర్యానీ మటనా చికెనా? సూపర్. ఇంటికి వెళ్దాం మనం. పదండి పదండి వెళ్దాం. అరే బేటి, బేటి కేసా ఠీకేనా? మేరీ సోనా, ఎలా కూర్చావు? అక్కడ పెద్ద ఫైట్ పాపా. మరి మేము వెళ్ళొస్తాం సార్. ఓ రామ్జీకి, లోపలికి రండి, లోపలికి రండి, రండి. ఈయన వాళ్ళ దగ్గర నుంచి నన్ను కాపాడారు. శుక్రియా బేట, శుక్రియా. చాలా సంతోషం. ప్లీజ్ బయట. అరే బయటోనా? కూర్చో కూర్చో. అవు సోనా, తుమ్మి బయట. అరే చెప్పమ్మా, నిన్ను ఎవరు ఎక్కడి నుంచి కిడ్నాప్ చేశారు? బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యాన్ లోకి తోసి ముక్కు మీద క్లోరోఫామ్ పెట్టారు పాపా. చూడలేదు కానీ వాడి వాయిస్ మాత్రం నాకు మర్చిపోలేనంతగా గుర్తుంది. ఆ తర్వాత ఈయన వచ్చి. మీ పేరు చెప్పనే లేదే సార్. సింహ. సింహమా? అసలు మాట్లాడమే లేదు. బేటా వింటా నీ మాట, నేను ఇలాగ కామెడీగా మాట్లాడుతుంటా. అరే కూచు కానికి తినే వెళ్ళాలి ప్లీజ్. ఏక్ మినిట్ ఫోన్ ఆయా. ఓకే సెట్. సింహం,
సీట్ ఇంట్లో మనమేం చేస్తున్నావురా? అక్కడెవరున్నారో? ఎక్కడరా? థియేటర్లో అక్కడేగా అమ్మాయి ఉంది. అమ్మాయి అక్కడ కాదురా, ఇక్కడే ఉందిరా. అమ్మాయి ఎక్కడుందా? మరి క్యాష్? క్యాషా? నువ్వే కదా అమ్మాయిని తీసుకొచ్చి వదిలిపెట్టావు, ఇప్పుడు క్యాష్ లేస్తారా? నేనెందుకురా తీసుకొచ్చి వదిలిపెడతాను? బావా ఆటలాడకరా, చాలాసేపటి నుంచి తేడాగానే ప్రవర్తిస్తున్నావు. మనం డబ్బులు ఇచ్చి సెట్ చేసిన మనుషుల్ని కూడా కొట్టిపడేశావు. నేనా? అవును, ఆ అమ్మాయి నువ్వే తన్ని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చావు అనుకుంటావు. నాకేమీ నాపోలేదురా. బావా నాకెందుకో ఆ మంగళం నీ తల మీద బాటిల్తో కొట్టాడు కదా, ఆ రాత్రి నుంచి నీకేదో అయిందనుకుంటా. కొట్టానండి, క్రాక్ అంటున్నావా నన్ను? పొరా క్రాక్. ఈ సినిమాల్లో హీరోలు ఉంటారు చూడు, చాలా మంచోళ్ళుగా, అంత మంచోడుగా ఉన్నావు. ఇప్పుడు కన్ను ఇలా కొట్టుకుంది, నువ్వు ఎప్పట్లా మారిపోయావు. ఎప్పట్లా అంటే నువ్వు నార్మల్ అయిపోయావు బావా. అరే బయటోజీ, ఆర్ది బయటోజీ, మీరు నా బేటీని కాపాడారు, మీకే హెల్ప్ కావాలని అడగండి, ఈ సెటు మీకు చేస్తాడు. లేదు, ఒక మ్యాటర్ మాట్లాడాలి, మాట్లాడేద్దాం. సెటు, మన ఏరియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్ గా నుంచుంటున్నా. వావ్, మీలాంటి బంగారం మనసున్న వాళ్ళు నించోవాలి. అదే సెటు కొంచెం డబ్బు ఖర్చు అవుద్ది. డబ్బు? ఎంత ఖర్చు అవుతుంది? ఒక 50 లక్షలు ఖర్చు అవుద్ది, ఇచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. అరే బాప్ రే బాప్, 50 లాక్స్? డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరే డోంట్ వరీ బేటా, పాప రిడ్యూస్ చేస్తాను, ఇంట్రెస్ట్ లో బాగా రిడ్యూస్ చేస్తాను. సెటు, నా దగ్గర డాక్యుమెంట్ ఉంటే నిన్నెందుకు హెల్ప్ చేయమంటాను? అరే 50 లక్షలు పెద్ద అమౌంట్ బేటా, డాక్యుమెంట్ ఇచ్చినా సేట్జీ డబ్బు ఇస్తున్నాడు కదా, ఆ భగవాన్ కి అందుకు ధన్యవాదం చెప్పు. చుప్ రహో బేటే, డబ్బు తప్ప ఈ సేట్జీని ఇంకేం కావాలని అడగండి, చేస్తాడు. ఎలక్షన్ లో నుంచుంటున్నా, కుటుంబం అంతా వచ్చి నాకే ఓటేయండి. శుక్రియా. అది సేట్జీ ఫ్రీగా చేస్తాడని. ఏక్ మినిట్, లడ్డూ కావో? ప్యూర్ ఘీ. ఆబ్బి కావోనా? వన్ మోర్. బాబా నిజంగా నేనే తనని కాపాడాను. నేను చేసిన పర్ఫార్మెన్స్ కి క్యాష్ లడ్డులా ఈ పాటికి చేతి కందేదిరా, అంత పాడు చేసి నేను చేశానని అడుగుతున్నా. రే, నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం, ఆ తర్వాత కిడ్నాప్ ప్లాన్ వేసాం, మరి నేనే నువ్వు పాడు చేస్తాను రా. అయితే నేను పాడు చేశానంటావా? ఇదిగో మీరు అడిగిన 50 లాక్స్. ఇవి మీ నాన్న ఇచ్చాడా? కాదు, నేనే ఇస్తున్నా. నాకు ఈ డబ్బు వద్దు. నేను ఇవ్వకూడదా? మా ఏరియా జిమ్ మాస్టర్ ని నేను డబ్బు అడిగాను, ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు, అందుకే. నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు. ఎలక్షన్ లో మీరు గనక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు. మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం? అర్థమవుతోంది, కానీ మాట ఇచ్చేసానే, అదే ఆలోచిస్తున్నా. సరే పర్వాలేదులేండి. ఏమండి, ఒక నిమిషం వాసు, ఆ డబ్బు తీసుకో, లెక్క రాసించు, తర్వాత మాస్టర్తో చెప్పు, ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని, సరేనా? థ్యాంక్స్. నమస్తే. క్షేమంగా వెళ్ళండి. మీ ఇంట్లో అందరినీ నాకే ఓటేయమని చెప్పండి.
ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా అని బాగా ఆలోచించారు. ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు, నేనే నాయకుడినని. కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని. ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు. ఈరోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా. రాసు, పైకి రా. గౌరవనీయులైన పెద్దవాళ్లకి, మాతృమూర్తులకి, వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి, నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య నమస్తే అన్నగారు. అందరికీ నమస్కారం అన్నా. నమస్తే అన్నా, బాగున్నారా? నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నించోబోతున్నా. మన పార్టీ ఏమో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది, కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు. పార్టీ గాని, పార్టీ జెండా గాని, పార్టీ చిహ్నం గాని, మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు. కానీ అన్నగారు, అన్నగారి కుటుంబం మంచి మార్పు, మంచి అభివృద్ధి తరతరాలకి కదా అన్నగారు. 30 ఏళ్లు కాదు, ఇంకో 300 ఏళ్లైనా ఇక్కడేది మారబోయేది లేదు. మనల్ని మారనివ్వరు వీళ్ళు. మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకు మంచిది కాదు. ఏంటి కోపమా? ఆవేశము విడిచి మూలకెళ్ళి నుంచోండి. మనం ఆశించే రాజకీయం వీళ్లకు అర్థం కాదు, కానీ వీళ్ళు ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం, మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ల పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం, అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం, 5 ఏళ్లకోసారి ఓట్లడుకోవడం. ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే, అంటే ఈ వరదలొచ్చాయి, తుఫాను వచ్చింది, తలదాచుకోవడానికి చోటు లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచాలి, అయ్యా ఏదో ఒకటి చేయండి అయ్యా, పిల్లా పాపాలతో రోడ్డున పడ్డాం అని. వీళ్ళంతా దాన కర్ణులు కదా, ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా, అది మనం ఏరుకుని వీళ్లకు దండాలు పెట్టాలి. మీ కోపం చల్లారిందా? కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడేది మీకోసం కాదు, తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు. మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు, రేపటి తరం వాళ్ల కోసం మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి.
ఏ, నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు? ఆధారం ఉందా నీ దగ్గర? నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా? ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఏంటి? అడగటయ్యా. కాకి గుడ్లగూబతో వైరం, గుడ్లగూబకి కాకితో వైరం. ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవ్వదంట. ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే, రాత్రుళ్ళు కాకుల కళ్ళు కనిపించవు కదా, కాకి గుడ్లన్నీ గుడుకున మింగేస్తుంది. అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది, పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్లి అది పెట్టిన గుడ్లన్నింటినీ గుడుకున మింగేస్తుంది. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు. వాళ్ళేమేం ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను. ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా, మీ సమయం వృధా కాకూడదని నేనే చెప్పేశాను. పచ్చకామెలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట, అదేవిధంగా ఈ అవినీతి పొరలకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది. సమయం సరిపోతుందా? వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ చేసి ఇవ్వమంటారా? అన్నగారు, నేను విషయం చెప్పబోతున్నాను, దయచేసి నాపకండి, ఈ విషయం చెప్పే తీరాలి. ఓ రెండు రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం వెళ్లాను. అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు, సింహం ఏ లేదు, ఖర్చులకు ఒక 50 కావాలి, ఇస్తావా, నేను ఒకరికి ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు. అన్నగారు, అన్నగారు దయచేసి మీరు అడుగుపడకండి, మీరెవరు ఈ ప్రజలకు తెలియాలి. అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అన్నగారు 50 అడిగారు. ఏంట్రా ఇది, అన్నగారు 50 అడిగారే, నా దగ్గర నిజంగా డబ్బు లేదు, ఏం చేయాలి కూడా అర్థం కాల. ఎలాగో కింద మీద పడి ఒక 50 మోపు చేసి అన్నగారికి ఇచ్చాను. అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా, నేను తిరిగిచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి, ఇది నా పార్టీ మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు. అప్పుడే పితికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు. మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు. ఈ ఏరియానే నా జనాలే. నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే. దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి, మీ ఇంట్లో పనివాడిగా, మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి, ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటున్నాను. ఆ రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు. ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక వణుకొచ్చేసిందిరా. నీ మీద ఒట్టు ఎలా మేనేజ్ చేస్తావని భయపడిపోయాను, కానీ సూపర్ గా మేనేజ్ చేసావురా. ఎన్నేళ్ల కలరా ఇది, అన్ని కలిసి వస్తున్న సమయంలో నాకే ఎందుకు ఇలా జరగాలి? నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు, నా ద్వారానే మాట్లాడుతున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నా జీవితంతో ఆడుకుంటున్నాడు. ఏమంటున్నావురా? అర్థం కాలేదా? ఒక్క ముక్క అర్థం కాలేదు. బావా, మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ, టాకింగ్ త్రూ మీ, యూజింగ్ మీ, బట్ ఐ ఆర్ టార్చరింగ్ మీరా. వేర్ ఇస్ మీరా? ఎందుకంటే మంచిది, డాక్టర్కి చూపిద్దాంరా. మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా? తెలీదు డాక్టర్. పోనీ ఆయనకి మీరు చేసేది తెలుసా సింహం? తెలీదు డాక్టర్. తెలీదా? అలా కాదు డాక్టర్, అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలీదు డాక్టర్. మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను, మీ ఒంట్లో ఏ సమస్య లేదు, మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది, మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే డాక్టర్. సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను ఒక కన్క్లూజన్కి రాగలను, అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి.
ఎలక్షన్స్ వస్తున్నాయి, నేను కార్పొరేటర్గా నుంచుంటున్నా, ఇప్పుడు కుదరదు. ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 2 వారాలు ఉంటాయి డాక్టర్. బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్గా మీట్ అవుతాను. నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్. ఏంటి సేటమ్మాయి, ఇక్కడేం చేస్తున్నారు? నా పేరు సేటమ్మాయి కాదు, కామాక్షిక. మళ్ళీ కలుద్దాం కామాక్షి. నమస్తే. నమస్తే సేటు. ఇదే మన గుర్తు, కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు. వెళ్ళొస్తాను. హీరో సింహం వర్దిల్లాలి. మొత్తం మీకనే తెచ్చాను. అప్పుడు చాలా థ్యాంక్స్ అక్క. ఏమైనా తింటారా మీరు? అక్క మీరేమన్నా తింటారా అని అడిగా. లేడు, బిర్యానీలో కొబ్బరికాయలో అయ్యవారు పూజ చేసి ఇచ్చే పళ్ళెం కింద డబ్బులు పెట్టిస్తున్నాడు రా. ఇదంతా చూస్తుంటే వాడే గెలిచేలా ఉన్నాడు రా. ఏ గుర్తుకు ఓటేస్తావురా? కొబ్బరికాయ. ఇప్పుడే ఉంటావు నాకు తెలుసురా, కానీ ఏం చేయమంటావు? నువ్వేం చేయగలవు? నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి వచ్చావుగా, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే రా. అన్నా ఏంట్రా? శాంతి, త్వరగా ఆసుపత్రికి వెళ్దామమ్మా. ఏమైందమ్మా? పేగు సుట్టుకుందయ్యా, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. భయపడు శాంతి, అన్నయ్య ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆట తీసుకురండి. ఎలాగుంది చెల్లెమ్మా? బాగానండి. ఇంత లేటుగా తీసుకొస్తారా? ఇంకా ఆలస్యం అయ్యి ఉంటే ఏమయ్యేదో తెలుసా? బిడ్డ ఆయనకు చూపించమ్మ. సంతోషం. ఏం బిడ్డ? మగబిడ్డ. చల్లగుండు చల్లగుండు. మగపిల్లాడయ్యా. ఇదిగో తీసుకో, ఉంచుకో ఉంచుకో. పెళ్ళాన్ని బాగా చూసుకో. డబ్బు గురించి ఆలోచించుకో, నేనున్నానులే. ఏంటన్నా భయమేం లేదు, దిగులు పడకండి. నేను శాంతిని ఎత్తుకురావడం మీరంతా చూశారు కదా. సరే జాగ్రత్త, నేను రాకపోతే ఏమైంది? వెళ్ళి ఏరియాలో అందరితో చెప్పండి. బతలరా. నేను ఆటో తీసుకురావడానికి వెళ్ళాను కదా, అంతలో నీకు తొందరేంటి? ఎందుకు ఇంత పనిచేశావు?
పాపం కడుపుతో ఉందిరా, తనకో బిడ్డకో జరగకూడదు ఏదైనా జరుగుంటే. ఓ అవకాశం కోసం ఎదురు చూశాను, అది వచ్చింది వాడుకున్నాను. ఏమంటావు ఇప్పుడు? పుత్రా రాను రాను ఓవర్ అయిపోతున్నావు. నేను పశ్చాత్తాపడాలని కోరుకుంటున్నావా? తనకేం కాలేదు కదరా. అయ్యుంటే అయ్యా అమ్మ ఉండబట్టే వాడు పుట్టాడురా, నీ గోలేంటే? గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మద్దెలపాలెం జేకే నగర్ కార్పొరేటర్ గా ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థి శ్రీ సింహాచలం గారు ప్రత్యర్థిగా పోటీ చేసిన శ్రీ మంగళం గారి కంటే 7038 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇవే నా కప్ప మనిషి అలవా కొనిస్తే వాడికి కొప్పుతావా? బోంచేసి వెళ్ళమ్మా. ఏంటన్నా, నా విజయంలో నీకు భాగం లేదా? నీ తమ్ముణ్ణి ఆశీర్వదించవా? మేము ఉన్నాం కదా సింహం, నేను చెప్పాను కదా. నమస్తే అండి. ఓకే కదా సింహం, అందరినీ క్లియర్ చేసేయచ్చుగా. అందులో ఏ ప్రాబ్లం లేదు, ఏరియాలు ఎవరూ ఉండరు, మొత్తం ఏరియా మీదే. ఎందుకంటే ఆల్రెడీ 2 స్టేట్స్ అటెంప్ట్ చేసి కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాం. మన ఊళ్ళో అలాంటిదేం లేదండి, ఇక్కడ బిజినెస్ మెన్ కార్పొరేట్ కంపెనీలే చాలా ముఖ్యం. మీరు తృప్తి పడితేనే మమ్మల్ని తృప్తి పరుస్తారు, అప్పుడే అందరం తృప్తిగా ఉంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే? అయితే మా చేతుల్లో ఇక గవర్నమెంట్ పోలీసులు ఎందుకున్నట్టు? సంతకం పెట్టమనండి. పెట్టేద్దాం. ఏంటది మొత్తం డబ్బు బావా? ఇంత డబ్బు అన్నిచ్చాడు ఏరియాకి. సూపర్ బావా, సూపర్. అవును, ఇదేంటి ఫైల్ రా? ఏ లేదురా, ఏ లేదంటానుగా, గుచ్చి గుచ్చి అడుగుతావేంటి? సరేగా ఒక కార్పొరేటర్ ఎలా లేపాలో తెలీదా నీకు? రే లేరా, అన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎవరు రాయప్ప, బాగా బలిసింది బావా నీకు. లేరా, లేచి మాట్లాడరా, ఉండరా. ఏం వర్క్ చేస్తున్నా? ఇది నాది కాదే, ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. అన్న ఫోన్ చేస్తున్నారా, తీసి మాట్లాడు. మూడు లేదురా, వెళ్ళి రెడీ అవ్వు. విశాఖ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ విజయం సాధించిన విశాఖ మద్దెలపాలెం జేకే నగర్ నివాస ప్రాంతాన్ని ఆశీర్వాద్ అనబడే స్వచ్ఛంద సేవా సంస్థకి ఆ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా దానం చేసినట్టుగా ఆధార పత్రాలు వెలువడడంతో ఇందులో ఎందరో ప్రముఖులకి సంబంధం ఉన్నట్టుగాను, పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగాను తెలుస్తోంది. దీని మీద త్వరలో ఎంక్వైరీ కమిషన్ పెట్టే అవకాశం ఉంది.
నీ చేతికి ఇచ్చిన డాక్యుమెంట్ కాపీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? ఆఫీస్ కబోర్డ్ లోనే పెట్టాను. ఆఫీస్ కబోర్డ్ లో పెట్టాడంటాను గారు. ఏ, వాడు చెప్పింది నాకు వినపడలేదా? కబోర్డ్ లో పెట్టిన కాపీకి కాళ్ళు ములిచాయా అని అడుగుతున్నా. అన్నగారు, సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుందిగా. వాడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అన్న? వాడు నడక చూస్తుంటే తెలిసిన వాళ్ళగా ఉన్నాడన్నా, పట్టేద్దామన్నా. సీసీటీవీ కెమెరా ఉందని ఏమరపాటుగా, సీసీటీవీ కెమెరా ఎవరు తీసారో చూపిస్తుంది, వాడి మనకి పట్టిస్తుందా? పీకుతున్నారట, ఫోన్రా ఒడే. ఏ, నువ్వెందుకు వెళుతున్నావు? నేను నిన్ను వెళ్ళమన్నానా? ఇలా రా, రా ఇక్కడికి, రై ఫోన్రా. డబ్బు ఎక్కడ పెట్టావు? సేఫ్ గానే ఉందన్న. నువ్వు ఒకసారి డబ్బు కరెక్ట్ గా ఉందని లెక్క పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పు, వెళ్ళు త్వరగా. సరే సరే. ఏ, ఇలా ఇలా ఏసీలో నీకు ఎందుకు ఇలా చెమట పడుతుంది? లేదన్నా, మీరు పిలిచారని పరిగెత్తుంటూ వచ్చాను అంతే, ఇంకేం లేదన్నా. అన్నగారు, డబ్బు సేఫ్ గా ఉంది. డబ్బు జాగ్రత్త, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నారు, బీ కేర్ఫుల్. సరే అన్నగారు. Hey! Hey!
రెడ్డి అబ్బా, 50 కోట్ల రూపాయలు రా, 50 కోట్ల రూపాయలు రా, నేను ఎక్కడికి పోను రా, ఎక్కడికి పోను. నీ అబ్బా పెద్ద బోటుగాడి అనుభవ పెద్ద బోటుగాడివా, నా చిన్నప్పటికల్లా నాశనం చేస్తావట్రా. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను రా, ఈడంతా ఎందుకు మంచి చేసేద్దావనా, ఈ లోకం చట్టం వల్ల సొంతం రా, నువ్వే తెలియకుండా వచ్చి ఇరుక్కున్నావు. నా కొడక నిన్ను చంపి పారేస్తాను రా, చంపేస్తాను రా నిన్ను చూస్తావా, చంపి పారేస్తాను రా. అవన్నీ కథలు రా. మంచోడు చెడుని అంతం చేయడానికి మంచోడు వస్తాడని చెప్పేవన్నీ కథలు రా, కథలు ఎన్నటికీ నిజం కావు. ఇదే నిజం, ఇదే రా నిజం. నీకు చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా నన్ను వదిలి వెళ్ళిపో, లేదా నేనే ముక్కలుగా నరికి పారేస్తాను. బలంగా దిగినట్టుంది. విశాఖ జేకే నగర్ ని స్వచ్ఛంద సేవా సంస్థకి దానం చేసినందుకు సంబంధించి వెలువడిన ఆధార పత్రాల నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యి కొత్త కార్పొరేటర్లు బాధ్యతలు చేపట్టిన ఈ తరుణంలో ఈ సంఘటన జేకే నగర్ ప్రాంత నివాసుల్ని మనోవత్తిడికి ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఎంత ధైర్యం ఉంటే చేసిందంతా చేసి మళ్ళీ ఏరియాలో కడుగెడతావు, నరికేస్తానా? ఉండను. ఎవరితో చేస్తా? నిన్ను రమ్మి మేము ఓటేసినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఎరా, బయటోడైతే మోసం చేస్తాడని నీకు ఓటేసాను చూడు, మమ్మల్ని అనాలి. అన్నా, వీడితో మాట్లాడనా? ఎరా, మా అందరిని ఇక్కడి నుంచి తరివి కొట్టాలనుకున్నావు కదా, నిన్ను ప్లాన్ తోటే ఉన్నాడు. చేసిందంతా చేసి ఆ సూపు చూడు. ఏమి ఎరగనట్టు ఎలా చూస్తున్నాడు చూడు. నిన్నేరా, సమాధానం చెప్పు. న్యూస్లో ఏం చెప్పినా నమ్మేస్తారు కదా? ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో పార్టీ వారికి సొంతం. వాళ్లకు నచ్చిన వాళ్ల గురించి, నచ్చని వాళ్ల గురించి ఇష్టానికి వాగుతారు, దాన్ని మీరు నమ్మేస్తారు కదా? నేను ఇక్కడేగా పుట్టి పెరిగాను, మీ కళ్ళ ముందేగా తిరుగుతున్నాను. నేనే ఈ ఏరియా నమ్మేసి నేను ఇక్కడికి రాగలనా? నేను నా చెల్లి సంతోషంగా ఉండగలవా? బావా, వీళ్ళకి అనుమానం వచ్చింది. నేను ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్లి నేను మంచివాణ్ణి చెప్పుకోలేనురా. తగలెట్టాక చూస్తామేంటి తగలెట్టు? నేను మీకు నచ్చలేదని తేలిపోయిందిగా. మాటలతో కాల్చడం ఎందుకు, మొత్తంగా కాల్చేయండి. తగలెట్టనా? ఏమైపోద్ది? నేను ప్రాణాలతో ఉండబట్టే కదా మీ అందరికీ అనుమానం. కాల్చేస్తే అయిపోద్దిగా. నాకేమైనా సొంతమా బంధమా? సంతోషంగా చేస్తాను మీ ముందే. ఎందుకు ఆలోచిస్తున్నారు? తగలెట్టేమంటావా? చెప్పండి, తగలెట్టద్దామా? చెప్పన్నా, తగలెట్టద్దామా?
సిగ్గుసరం ఉందా? టీవీలో ఎవడని చెప్పినా నమ్మేస్తారా? కొంచెం కూడా ఆలోచించరా? నూరా నపోదాం. ఏ కామాక్షి, ఏంటి? నన్ను నువ్వు కామాక్షికా అని పిలువు లేదా కామాక్షి అని పిలువు, కానీ అందరు ముందు అక్క అక్క అని పిలవకు. నేనెప్పుడు? ఈ మధ్య ఎలక్షన్ క్యాన్వాస్ కు వెళ్ళాను కదా, అలా వెళ్ళినప్పుడు ప్రియమైన మాతృమూర్తులారా, సోదర సోదరిమణులారా, అక్కలారా తమ్ములారా అంటూ అలవాటు పడ్డాను కదా, ఆ ఫ్లోలో వచ్చేసింటుంది. ఏంటి ఈ యాంగిల్లో ఆలోచించుడు, ఏమైంది మెడపట్టేది? ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? నేను చెప్పను. చెప్పు. నేను చెప్పను చెప్పను చెప్పను. క్యూట్ గా అన్నావు, ఏది ఇంకోసారి నేను చెప్పనని చెప్పు. ఏ కామాక్షి, కోపగించుకోకే. ఆ రోజు నువ్వు డాక్యుమెంట్ సైన్ చేసినప్పుడు అక్కడ ఉన్నది ముగ్గురు మాత్రమే, నేను, నువ్వు, ఆ తర్వాత దమయంతి. నేనుగా కావాలని నా తల మీద మట్టి పోసుకోను. దమయంతి బుర్రలో ఉన్నది మట్టే, బంకమట్టి. తనకు అవసరం లేదు. మరి నువ్వు? కన్ఫర్మ్ గా ఛాన్సే లేదు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు. ఎవరా నాలుగో వ్యక్తి? అన్నగారు, రేరే ఆ ఫోన్ తీకరా, పిచ్చనాయాలా, నరికి పోగులట్ట. అన్నగారు, అవును అన్నగారు, నా కాళ్ళ ముందు గుండ్రాయిలో నిల్చున్నారు. ఆ ఇస్తున్నా అన్నగారు. అన్నగారు మాట్లాడాలట. నమస్కారం అన్నగారు. ఇంకోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతా అన్నగారు. ఈ ఒక్కరోజు రాత్రి మాత్రం టైం ఇవ్వండి, వాడిని కనిపెట్టి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను చూడండి. అలాగే అన్నగారు. అయ్యో నా ఫోన్! రేయ్ ఆ టీవీ ఆన్ చేయిరా, ఆన్ చేయి, త్వరగా చేయి. జేకే నగర్ కాలనీని స్వచ్ఛంద సేవా సంస్థకి దానమిచ్చిన కేసులో మన టీవీ ఛానల్ ద్వారా రహస్య ఆధారాలను బయటపెట్టిన వ్యక్తి ఇంకాసేపట్లో టెలిఫోన్ ద్వారా మనతో ముచ్చటించబోతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారి గురించి కొన్ని పచ్చి నిజాలను బయటపెట్టబోతున్నారు. అమ్ముడుపోతున్నారా మన రాజకీయ నాయకులు? ఏ నిమిషమైనా ఆయన మనతో మాట్లాడొచ్చు. ఎవరికి ఫోన్ వచ్చినా వాళ్ళు స్పీకర్ ఆన్ చేసే మాట్లాడాలి. అమ్ముడుపోయింది ఎవరు? ఇంకాసేపట్లో మనతో ముచ్చటించబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆయన చెప్పబోయే వాస్తవాలేంటి? ఇదిగో మన ఛానల్ నుంచి ఆయనకి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. ఏ క్షణమైనా వారు తీసి మాట్లాడారు. హలో స్వామి, ఆ రోజులాగే బాషాబాయ్ ఇంట్లో బిర్యానీ మిగిలిపోయిందంట, వస్తారా వెళ్దాం? హలో స్వామి. నేడు నిరుపేదల నివాసాలు అపహరించబడుతున్నాయా? వారు అన్యాయంగా తరిమి కొట్టబడుతున్నారా? ఎన్జీఓల చేతిలో కీలు బొమ్మలు ఎవరు? రింగ్ అవుతోంది. ఆన్ చెయ్యమ్మా. వద్దన్న గారు, కాల్ కట్ అయింది. హలో బంగారం, ఇప్పుడే ఒక కవిత రాశాను, చదవమంటావా? ప్రేమకి కావాలి వయస్సు, విన్నావా? ప్రేమకి కావాలి వయస్సు, మగాడికుండాలి మంచి మనసు. ఎలాగా? మగాడికుండాలి మంచి మనసు, నాకు నువ్వు కావాలి సరస్సు సరస్సు సరస్సు. ఇవ్వు నీ సొగసు. వారికి మరోసారి కాల్ చేద్దాం. రింగ్ అవుతోంది. వారు మనతో మాట్లాడతారా లేదా అనే సందిగ్ధం ఉన్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడతారని ఆశిద్దాం. నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి
ఆయన తప్పకుండా మనకి సహాయపడతారని నమ్ముదాం. సింహో, నీ ఫోనేగా? అవును, తీసి మాట్లాడు. లేదన్న గారు, వచ్చి మాట్లాడరా. ఇదిగో ఇంతసేపు ఎవరి కోసం ఎదురు చూశామో వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, చెప్పండి. అందరికీ నమస్కారం. వాస్తవాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం. నేను న్యాయం కోసం పోరాడేవాణ్ణి, ప్రజల కోసం పోరాడేవాణ్ణి. ప్రజలకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే నేను ఎంతకైనా తగ్గిస్తానన్న విషయం మీకు బాగా తెలుసు. ఆ రాయప్ప సింహాచలంతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా దారుణాన్ని కొడిగట్టాడని తెలిసినప్పుడు నేను బొంచేలేదు, నిద్రపోలేదు. కానీ నా ప్రాణాన్ని తుచ్చంగా భావించి నేను అక్కడికి వెళ్లి ఆధారాలు సేకరించి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. ఇకపై ఈ మంగళం తృప్తిగా తింటాడు, ప్రశాంతంగా నిద్రపోతాడు. మంగళం వర్తిల్లాలి. మీ ధైర్యాన్ని నిజాయితీని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. మీకు మరోసారి ధన్యవాదాలు. తప్పించుకున్న వారే ఈ రాయప్ప. మంగళం విషయం తెలియకుండా జోక్యం చేసుకుంటున్నాడు. పబ్లిసిటీ అంటే ఫినాల్ కూడా తాగుతాడేమో. బావా, అతి కష్టం మీద రాయపకు దగ్గరయ్యావు, ఏం జరిగినా నీ స్థానాన్ని వదులుకోకు. మనకు తెలియని ఎవడో ఒకడు, కానీ మన విషయాలు తెలిసిన ఒకడు, ఎవరా నాలుగో వ్యక్తి. పోదమ్మా. వచ్చేసావా? న్యూస్ లో మంగళం వాడే చేసినట్టు ఒప్పుకున్నాడు. అప్పుడు చూడాలి ఆ సింహం ఫేస్ ని, చెవట్లు కారిపోయావు, చుక్కలేదు. బావా సరే, మనం ముందు డబ్బాకి నుంచి తీసి వేరే చోటు పెట్టేద్దాం, అదే సేఫ్టీ. పదా వెళ్దాం. డబ్బు లేదురా, సూట్ కేసు ఇక్కడే కదరా పెట్టాం, ఏదో ఫోన్ ఉంది. డబ్బు లేదు. వాసు, నువ్వెప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చావో అప్పుడే సింహానికి నీ మీద డౌట్ వచ్చిందని అర్థం. జాగ్రత్తగా ఉండు సింహం. నువ్వు నాలా యాక్ట్ చేసి వాసును మోసం చేసి ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, అందుకే డబ్బు అక్కడి నుంచి తీసేశాను. నీ వల్ల వాసు ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, నీ 50 కోట్లలో 1 రూపాయి కూడా నీకు దక్కదు. నువ్వు నా దారికి వస్తే నేను నీకు వరం, కాదంటే శాపం. నీ జీవితం వరమా శాపం అనేది నువ్వే డిసైడ్ చేసుకో. థ్యాంక్స్, నమస్తే. ద్రోహి, ద్రోహి. ఎవరో ద్రోహి? ఎప్పుడు మన ఏరియాని అమ్మేద్దామని డిసైడ్ అయ్యావో నువ్వేరా ద్రోహి? ఇక ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. చ
జనాల్ని తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టేస్తే ఇక ఎవరితో రాజకీయాలు చేస్తారా? నేనే రా పిచ్చోడిని, సొంత చెల్లెల్ని పట్టించుకోలేదు నువ్వు. ఈ ఫ్రెండ్ నీకు లెక్క చెప్పు, వాడు ఎంత ప్రేమగా ఉంటాడో తెలుసా? ప్రభావతి అంటే వాడికి ప్రాణం రా. కానీ వాడు వచ్చినప్పుడల్లా నువ్వే అనుకుని ప్రభా కోప్పడి వెళ్ళిపోయేది. మన ఏరియా వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి రోగాల్ని ఎందుకు సృష్టిస్తాడని బాధేసేది. కానీ ఇప్పుడు నీకు రోగం వచ్చింది కదా, ఆ మంచోడుగా మారే రోగం, ఆ రోగాన్ని అందరికీ ఇవ్వమని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. ఇక మీద వాడు చెప్పినట్టు మారిపోరా. చూపించు, చెప్పు. ఎవడబ్బు సొత్తు దానం చేయడానికి? చెప్పండి అన్నగారు. ఏంటి చలం? సారీ సింహాచలం, ఎక్కడున్నావు? మీ పోస్టల్ ఫ్లెక్సీ ప్రింట్ చేయించడానికి వచ్చాను. ఏం లేదు, ఊరికే ఒకసారి మన ఇంటికి వచ్చిపోకూడదు? నేను ఓ రెండు మేకల్ని కోసి బిర్యానీ చేయమన్నాను, వస్తే ఓ ముద్ద తింటామని. వస్తానన్నగారు. చెప్పన్నా. రే ఎక్కడున్నారా, విడిగా ఉన్నావా? అన్నా నేను పక్క వచ్చానన్నా. మీకు విషయం తెలుసా, డాక్యుమెంట్ ని రిలీజ్ చేసింది మంగళం కాదంట. అన్నగారేమో మంగళాన్ని పట్టుకుని బుద్ధికి ఆరేసేశారు. మంగళం ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నా. మంగళం ఆ పని చేయకపోతే ఇంకెవరు చేశారా? అదెవరో తెలిసింది ఇప్పుడు ఆ న్యూస్ ఏజెంట్ రిపోర్టర్ అన్నగారు పక్కనే ఉన్నాడన్నా. అసలే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎవర్రా? అన్నా అదెవరో అన్నగారు నువ్వు వస్తే చెప్తానంటున్నాడు. నీకోసం ఇక్కడందరూ వెయిటింగ్, నువ్వు త్వరగా రా అన్నా. చెప్పన్నా. డబ్బు వస్తుంది, వచ్చాక నా చెల్లిని రిలీజ్ చేయి. సరేనా, ఓకేనా, నేను చూసుకుంటానన్నా. ఏయ్, నిన్ను రాయ పన్న తీసుకురమ్మన్నాడు. నేను వస్తాను, వెళ్ళండి. ఈ కథలు ఇంకెవరికైనా చెప్పు. ఏయ్ లాక్ రావండి. ఒక రెండు నిమిషాలు పర్సనల్ వీడియో తీసుకోవాలి, వెయిట్ చేయండి, వస్తాను. పర్సనలా? నేను నీకు ఎలా కనిపిత్రం ఏంటి? ఏదన్నా మా ముందే చెయ్యి. సరే, షర్ట్ వదిలా. షర్ట్ వదలరా. అన్నా ఇలా రానా. దేనికి? ఏం కాదన్నా, ఇలా రా అన్నా. చేతులు కడుకో, అలాగే నన్ను కోపంగా చూడు. ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను, మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి, అంతే. నాకు వేరే దారి తెలియలేదు. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదగా డబ్బు తీసుకొచ్చి రాయపకిచ్చేయి. అదే నీకు మంచిది, నాకు మంచిది, అందరికీ మంచిది. ఏంటి, మీరు నాకు చెప్పాల్సింది నాకు నేనే చెప్పుకుంటున్నానని చూస్తున్నారా?
మీకు చెప్పిన అర్థం కాదు, డబ్బు కావాలి కదా, పదండి వెళ్దాం. డబ్బు ఎక్కడ దాచిపెట్టావేంటి? తిన్నగా వెళ్ళమని చెప్పి. నేను కాసేపు అయ్యాక ఇలా 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 చేస్తాను. అప్పుడు ఇందాక మీ ముందు ఒక వీడియో తీశాను కదా ఫోన్ లో, నాతో నేనే మాట్లాడుకున్నానే, ఆ వీడియో నన్ను చూడమని గుర్తు చేయి. ఇదిగో ఫోన్ పట్టుకో. ఏ అది తమరు చూసుకోలేరా? ఓ మనిషి చెప్పాలా? నీకు 50 కోట్లు డబ్బు కావాలా? కావాలి. అయితే మూసుకొని నేను చెప్పినట్టు చేయరా. చేస్తాను చేస్తాను. అయితే నేను ఏం చేయాలో చేస్తాను. మనం ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి నుంచి నువ్వే కదరా దారి చెప్తున్నావు. నిజమా? నువ్వే కదరా కన్ను కొట్టగానే ఫోన్ తీసి వీడియో చూపించమన్నావు. అలాగా నువ్వే కదా రాత్రి వీడియో తీసావు. ఇదిగో మీ ముందు. మరి ఇలా చూడు సింహం, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ప్రభావతిని కిడ్నాప్ చేశాను. బండి ఎక్కడికి వెళ్తుంది? ట్రైన్ ఉండరా, ఒరిసా హైవేలో వెళ్తుంది. బండి వెనక్కి తిప్పించు. ఆడుకుంటున్నావా? నువ్వు మూసుకొని ఉండరా. ఢిల్లీ బాంబే ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాడు. రాత్రి నుంచి ఏం తెలియదు, చెవులు మూసుకుపోతున్నాయి. రే బండి వెనక్కి తిప్పరా. రే ఎక్కడున్నారా? డబ్బు తీసుకురావడానికి వెళ్తా ఉన్నా. సరే డబ్బు చేతి కింద కానీ కాల్ చేయండి. సరే అన్నా. డబ్బంది తరుణదులే. చెప్పరా అన్నగారు, అది నాదన్నగారు. చెక్ చేయరా. ఎరా నేను ఈ స్థాయికి రావడానికి ఎంతమందిని గొయ్యి తీసి నించున్న పాళంగా పాతి పెట్టానో తెలుసా? నా దగ్గరే నువ్వు ఈక్రిస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. డబ్బు కరెక్ట్ గా ఉందన్నగారు. ఇవ్వు, వాళ్ళకే ఇవ్వు.
మీకు ఈ 10 కోట్లు ఎక్కడవి? సరిగ్గా లెక్కట్టారా? ఏ 10 కోట్ల చెప్పండి రాయప్ప, ఎక్కడవి మీకు ఈ 10 కోట్లు? అది నా పార్టీ ఫండ్. ఇది పార్టీ ఫండ్ అని చెప్పారంటే సీఎం దగ్గర నుంచి అందరినీ ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్ గా చెప్పండి. అయితే ఆలోచించి చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించి మార్చి మార్చి చెప్పడానికి ఇదేమన్నా రాజకీయ వేదిక? ఇంట్రాగేషన్. మర్యాదగా నిజం చెప్తే మీకే మంచి. నేను నా సొంతంగా పార్టీ పెడుతున్నా. ఆ పార్టీకి సంబంధించిన ఫండ్ ఇది. సొంత ఫండా? అదే ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నాం. ఇతనే నాకు ఇచ్చాడు, ఇతన్నే అడగండి. మిస్టర్ సింహం, ఈ 10 కోట్లు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? ఎందుకని ఈ డబ్బు మీరు ఆయనకి ఇచ్చారు? సార్, మద్దెలపాలెంలోని జేకే నగర్ లో ఉన్న హౌస్ నెంబర్ 9-258లో నివసించే కె సింహాచలం అనబడే నేను పూర్తి స్పృహలో ఉండి ఇచ్చే వాంగ్మూలం ఏమిటంటే, నా ఏరియా జనంతో మసలి వాళ్ల గొంతు కోసి వాళ్లని మోసం చేసి అక్కడి నుంచి తరిమేసి అక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి ఆశీర్వాద్ అనే ఒక ఎన్జిఓ కంపెనీ ఇచ్చిన అడ్వాన్స్ డబ్బే ఆ 10 కోట్లు. అవునన్నగారు, ఆ డబ్బు నా దగ్గర భద్రంగా ఉండుండేది కదా. కొరివితో తలగొక్కున్నామన్న టైప్ లో మీరే నాకు ఫోన్ చేసి ఆ డబ్బు. అన్నగారు, మిమ్మల్ని అడగాల్సిన మైన్యూట్ డౌట్ ని మిమ్మల్నే కదా అడగాలి. ఏ సందేహం లేకుండా అడ్డంగా బుక్ చేసావు కదా, ఇంకేంటి మైన్యూట్ డౌట్? సార్, ఆయన వాంగ్మూలం నుంచి అప్రూవర్ గా మారిపోయారు కదా, ఇప్పుడైనా చెప్పండి. ఫోన్ వస్తుందేమో చూడండి. లేదు, రావట్లేదు. ఇదిగో వచ్చేసింది, మాట్లాడండి. అనుకున్నాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, సార్. మిగిలిన 40 కోట్లు ఎక్కడ్రా చెప్పరా? నీ అయ్యి అది ఉండాల్సిన చోట ఉందిరా. నువ్వెవరితో ఆడుకుంటున్నావో తెలియక ఆడుకుంటున్నావు. నేనెవరితో ఆడుకుంటున్నానో తెలిసే ఆడుకుంటున్నా, కానీ నీ డబ్బు దాచిన చోటేరా నీకు తెలియదు. నేను చేసే అన్ని క్రైమ్లలోనూ నీకు వాటా ఉంది. నన్ను బొక్కలోకి తోస్తే నువ్వు చెప్పకూడదు తింటావు. నీ అయ్య నాతోనే నకలాలు చేస్తావా? చీరేస్తానరా నిన్ను. భయం వేస్తుంది అన్నగారు. నమస్తే అన్నగారు. అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు? అన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు, అప్పుడే సేఫ్ గా ఉంటుంది. మీ వాంగ్మూలాన్ని టైప్ చేశాం, చదివి చూసి సంతకం పెట్టండి. పెట్టు. మద్దెలపాలెంలోని జేకే నగర్ లో నివసించే సింహాచలం అనబడేయండి. అయ్యో, 10 కోట్లే అందే అన్నగారు? అయితే మిగతా 40 కోట్లు ఎక్కడ? బాగా యాక్ట్ చేస్తున్నావయ్యా నువ్వు అన్నగారు. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అన్నగారు. మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా. ఏ నిజాన్ని అంటున్నావు అన్నగారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నగారు నేను. ఆ వాంగ్మూలం ఇచ్చాడు కదా, అది నేను కాదు. కొద్ది రోజులుగా నాలో ఇంకోడు కూడా ఉంటున్నాడు అన్నగారు. ఒకడు మీరు చూస్తున్న నేను, ఇంకోడు ఈ వాంగ్మూలం ఇచ్చినాడు.
అయితే వాడు వేరు, నేను వేరు, కానీ ఒకే బాడీలో ఉంటున్నాం అన్నగారు. ఓహో, మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా, అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు, అది వాడన్నగారు. దడేల్మని నేను బయటకు వచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను అన్నగారు. నాలో ఉన్నాడే వాడు ఆత్మ, భూతమా, దయ్యమా అనే తెలియట్లా. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంతు చూస్తాను. మీరేం దిగులు పడకండి. అంతేనా అన్నగారు, లోకంలో ఏ అన్నా ఇలాంటి పని చేయడు అన్నగారు. మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చుకోమని చెప్పాను. చాలా బాగుందిరా, నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్ళి, నువ్వెత్తుకెళ్ళిన చెల్లెల్ని నువ్వే కాపాడుకుని, నీ డబ్బుని నీకే ఇచ్చుకుని ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చి. కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధమో లేదు, నీలో ఉన్న ఆత్మో, దెయ్యమో, భూతమో అది చేసింది అంతేగా. కరెక్ట్ గా కనిపెట్టారు. కొలంబస్, అందుకే అన్నగారు మీరు ఎక్కడున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. రేయ్, నువ్వు 50 కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు, ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు, నిన్ను నా డబ్బును కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావంటే నేను నీ కంటికి అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? ఆ పిజ్జా సినిమా నేను చూశాను రా, అప్పుడు మాట్లాడింది వేరేవాడు, ఇప్పుడు మాట్లాడింది వేరేవాడు, లోపలొకడు బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్, నాకు నోట్లో బూతులు వస్తున్నాయి. కానీ మీకు ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటాను. రాజకీయం అనేది విశ్వాసం కాదురా, దానికో లెక్క ఉంది. నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆ పనిచేస్తాను చూస్తా. ఇందులో సంతకం చేయండి. నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు? వాంగ్మూలం ఇచ్చారుగా, ఇక మీరు వెళ్లాల్సింది జైలుకే. రండి. సమనిచ్చాం, ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. సరే సార్. యుమగో, వాసు అంతా చెప్పాడు, ఆ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు. యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసిన నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు, కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు, నేను అది కూడా క్షమించేస్తాను. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు, ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు.
పడుకోండి, రిలాక్స్. అన్నయ్య బాగున్నావా? అన్నయ్య నీకేం కాదన్నయ్య, దిగులు పడకు. నిన్ను కాపాడినప్పుడు నా ప్రాణం పోయినా నాకు సంతోషమే. ఇవేం మాటలమ్మా? బాబుని చూడన్నయ్య, మావయ్య చూడు. మావయ్య, మావయ్యకి నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? సింహాచలం. నీ పేరే పెట్టుకున్నానని చెప్పు. నీ పేరే పెట్టుకున్నాను మావయ్య అని చెప్పు. నీ పేరే మావయ్య అను. వెళ్దామా? మావయ్యకి టాటా చెప్పు. వెళ్ళొస్తానన్నయ్య. ఇలా చూడు, నువ్వేం దిగులు పడమాక, నీ వెనక మేమంతా ఉన్నాం. అర్థమైందా? నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ అమ్మోరికి మొక్కుని వచ్చాను. నువ్వు ఇంటికి వచ్చి రాగానే ఆ అమ్మోరికి మేకపోతుని బలిచ్చి అందరం ఎంచక్కా పండగ చేసుకుందాం. నువ్వేం దిగులు పడమాక, సరేనా అయ్యా? ఏం దిగులు పడ సింహం, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. జాగ్రత్త అయ్యా, నేను ఈ జనాన్ని మొత్తంగా తాకట్టు పెట్టేయాలనుకున్నావు కదా. ఆ బిడ్డని తల్లిని చంపడానికి కూడా రెడీ అయ్యావుగా, నీ స్వార్థం కోసం. అది తెలియకుండా బిడ్డకి నీ పేరు పెట్టింది. ఎంత అమాయకులు కదా, మేమందరం అమాయకులమేరా? ఈజీగా మోసపోతాం. కానీ మాలాంటి పేదవాళ్ళని మళ్లీ మళ్లీ మోసం చేసి బతికే బతుకుందే, అది అన్నిటికంటే నీచమైందిరా. నువ్వు చేసిన పని నిన్ను ఎక్కడికి తీసుకొచ్చిందో చూసావా? ప్రభావతి ఎక్కడుంది? అంత జరిగాక నీతో ఎందుకుంటుంది? లేడీస్ హాస్టల్లో ఉంటుంది. ప్రశాంతంగా కూర్చోండి. సెక్యూరిటీ లేవండి, ఇప్పుడు లేవండి సార్. అయ్యా రండి.
వీడి పేరేంటి? ఏం కృష్ణ? చిన్ని కృష్ణ బావా. చూడమ్మా చిన్ని కృష్ణ, ఇక పైన ఏ అమ్మాయితోనైనా తప్పుగా ప్రవర్తించావనుకో, కృష్ణ మాత్రమే ఉంటాడు, చిన్నిగాడు. ఇప్పటి వరకు ఎన్నో తప్పులు చేశాను, నన్ను క్షమించు, ఇంటికి రా. మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఆ రోజు తెలియక ప్రేమించాను, ఇప్పుడు ఇంకేం లేదు. నేను అది చెప్పడానికి వచ్చానండి. నేనెంతటి తప్పుడు బతుకు బతికానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అయినా నన్ను వేళ్ళు తీసుకొచ్చారు, థ్యాంక్స్ అండి. నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు, అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి. మీకు వీలైతే ఏరియా వైపు రండి, నేనుంటాను, చెల్లుంటుంది, అలాగే నా ఫ్రెండ్ వాసు, జనమంతా ఉంటారు. నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, సంతోషంగా ఉండండి, ఉంటాను. మీరు అనండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అనిపిస్తాను అన్నగారు. రా రా వాసు, కూర్చో. నమస్తే అన్నగారు. నన్నెందుకు మనుషుల్ని పెట్టి కొట్టించారు? అయ్యయ్యో, నేనెవరిని పంపించి నేను కొట్టడం లేదయ్యా. నీకు ఇలా జరిగిందని తెలియగానే నేనే వచ్చి చూద్దాం అనుకున్నా. ఎప్పుడు మీ ముందే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను, మొహం మీద గాయాలేంటని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఏంటన్నగారు, థ్యాంక్స్. మీరు ఆశ పట్టటుగానే ఆ పాత సింహం చచ్చాడు, ఇప్పుడున్నది వేరే. మీరెలాగూ నన్ను ఊరికే వదలబోయేది లేదు, అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు. వెళ్దామా వాసు? ఉంటాను అన్నగారు. ఏంట్రా రాయపతో అలా మాట్లాడేశావు? వాడిని నువ్వు ఊరికే వదిలిపెట్టట్రా. వాడిని వదిలేరా, పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తూనే ఉన్నాను. వాడేం చేస్తాడో నాకు తెలుసు. తీసుకున్న డబ్బుకి విశ్వాసంగా మన ఏరియా నమ్మకుండా వదలడు. ఆలోగా మనం ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ప్రజలకు పంచి అందరినీ ఏకం చేయాలరా. అదే వాడికి పెట్టే మొదటి ఫిట్టింగ్. బావా, నాకిప్పుడు నీకు వాడికి తేడా తెలియట్లేదు, ఇద్దరు ఒకేలా ఉన్నారా. ఆ డబ్బు నా దగ్గరే ఉంది. రా, వెళ్దాం. నువ్వేదో ఒక రోజు నా దారికి వస్తావని తెలుసు. నువ్వేం చేయాలో నేందుకు చెప్పను. డబ్బు నీ దగ్గర ఉంది, ప్రజలు నిన్నే నమ్ముకొని ఉన్నారు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. వాసు, తోడుగా ఉండు. వాసు, ఉంటాను. ఇదిగో
బాత్రూంలు పక్కాగా ఉండాలి. నేను చూసుకుంటాను సింహం, వస్తా. అన్నగారు చెప్పండి. రే రోషగాడా, నీ పేరు చెప్పి నీ ఏరియా నుండి 40 మంది పిల్లల్ని చక్కగా ఎత్తుకొచ్చా. వాళ్ల ఒంటి మీద ఓ చిన్న గీత పడినా నీ తలరాత మారిపోతుంది. అందుకని నువ్వు ఒకడికే పుట్టావన్నమాట నిజమైతే మర్యాదగా 40 CR తీసుకొచ్చి ఇచ్చి 40 మంది చిల్లర్ని తోలుకుపో. అండర్స్టాండ్? చెప్పు బావా. సరే. సూపర్ బావా, చచ్చాడు రాయప్ప, వెంటనే చేస్తాను. సీఎం సెల్కి ముందే వెళ్ళిపోయింది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది. ఇదిగో వస్తున్నా అన్నగారు. రమ్మని చెప్పు. నమస్కారం అన్నగారు. గారాయప్ప. బాబు నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు, కూర్చో కూర్చో. చెప్పండి అన్నగారు. ఓ చిన్న కుర్రాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఎలాగయ్యా? అమాంతంగా ఇరిగిపోయాడు రాయప్ప. ఏదో మంచోడు కదా అని గారం చేసి చేరదీస్తే వాడు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఒంగోబెట్టి వీపెక్కుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. గారం కారం ఈ సిచ్యువేషన్ లో కూడా నువ్వు పంచులు పిలుస్తున్నావు చూసావా? అదేనయ్యా నీ స్టైల్. వాడు ఒంగోకపోయినా వీపెక్కే రకం కదా. సోలోగా వాడు నించున్నా కూడా గెలిచేలా ఉన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడైనా వస్తే మన పార్టీలో ఎవరినైనా బలిపశుం చేస్తాం కదా. నువ్వు మన పార్టీకి ద్రోహం చేసేవని చెప్పి నిన్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించేస్తే? అన్నగారు మీరు సారీ తప్పు అనుకో, నేనేదో వాగుతున్నాను. వదిలే అలాంటిదే వదిలే. నువ్వు ఉదయాన్నే వాకింగ్ వెళ్తావు కదా? షుగర్ ఉంది. పోనీ నువ్వు వాకింగ్ వెళ్ళి నేను లేపేస్తే? అయ్యో రాయప్ప, మొత్తం సెట్ చేస్తాను. కుర్రాళ్ళతో చెప్పాను చూడండి అయ్యా, రాయప్ప మిగతా వాళ్ళలా కాదు. తను మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, అందువల్ల పెయిన్ లేకుండా లేపేయాలి. కావాలంటే షూట్ చేసేయండి అని అన్నాను. ఏంటి, మన కుర్రాళ్ళకి మనకంటే ఎటకారం ఎక్కువ.
ఏమండే వాడిని షూట్ చేయడానికి వాడేమన్నా గాంధీయా, కెన్నడీయా, అభిరామి 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 లింకమా అని అడిగారయ్యా. అంతేకాకుండా మాకి షూట్ చేయడాలు అవి ఇంకా అలవాటు. నీచంగా చచ్చిపోవడం కంటే సూసైడ్ బెటర్ అంటావా? దానికి బదులుగా ఇందాక అన్నారు కదా అదేదో సభ్యత్వం, కార్యకర్త అర్హత అని, అవన్నీ వదిలేసి నేనే వెళ్ళిపోతా. అది నిజయ్యా, ఇది బాగుంది. మీరు బాగుండండి. ఈ కట్టప్ప మనకి ఇప్పుడు చెడు పోటు. వాడు చూపు చూడండి, దొంగకోళ్ళు పట్టేవాళ్ళగా. అరే రే, అనకోవులో అక్కినేని నటనలో నటసార్వభౌముణ్ణి మించిపోతాడు. చూస్తున్నా, ఇంకొంచెం వంగు. వంగి అలా సోఫా కింద దొరి పదవి సాధించు. అనగారు, ఎగ్జిట్ ఇటువైపు. దారి మర్చిపోయా. రాజకీయాల్లో ఎన్ని లావాదేవీలు చూసుంటారు, అటువంటి మిమ్మల్ని ఇప్పుడు లాబీలో ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేలా చేశారే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తారని నేను ఊహించలేదు అనగారు. నాకెందుకో ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటే నవ్వు వస్తోంది. ఏ మన వాడున్నాడే, కట్టప్పకే గెట్టప్లు మార్చి పౌడర్ పూసి బొట్టెట్టి లిప్స్టిక్ రాసి వెళ్ళిపోతాడ్రా. మీ మాటలను బట్టి చూస్తే నెక్స్ట్ సీఎం మన సింహం ఎలా ఉన్నాడే. ఇక ఈ ఏపీ పాలిటిక్స్ మనకి సెట్ అవ్వదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర అంటూ పోయి లాటరీ టికెట్లు అమ్ముకోవాల్సిందే. టాక్సీ కూర్చో. లేదు పర్లేదు అన్న. అరే పర్వాలేదు, కూర్చోవయ్యా కూర్చో. అణకు ఓవర్ గా ఉంది. ఓ పాతికేళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది. కానీ స్లిప్ అయి కింద పడ్డావు చూడు. మేము ఒక బాల్ వేస్తే నువ్వు 10 బాల్ వేస్తున్నావయ్యా. అదరు కొడుతున్నావు. సరే నా పేరేంటో చెప్పు. అయ్యో అన్నగారు, మీ పేరు నేను చెప్పడం ఏంటి అన్నగారు? షయ్యా. అబ్బా బాగా షయ్యా అనకువ. కానీ నువ్వు సిగ్గుపడుతున్నా, అందంగానే ఉన్నావయ్యా. సరే గాని నా పేరేంటో ఒక్కసారి చెప్పు. ఐఎమ్ వెయిటింగ్. గౌరవనీయులు, పూజనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎం నాగరాజు. ఆ పేరు కాదు, ఇంకో పేరు. అది నాకు స్ఫూర్తినిచ్చింది, అది ప్రజలకు ఇంకా గుర్తుంది. నానా ఆ పేరు చెప్పు, ఆ పేరు చెప్పు. అవతారం. అవతారం. ఇప్పుడు మామూలుగా దేవుళ్ళే కదా అవతారం ఎత్తుతారు. అవును. మరైతే నేనే కదా పార్టీకి దేవుణ్ణి. పలమరి ఏంటి ఐస్ పెడుతున్నావా? అయ్యో ఐస్ నీళ్ళు అన్నగారు. ఐస్ ఐస్. అరే యాక్టింగ్ అదర కొడుతున్నావు. నువ్వు త్వరలో నాకు ఫిట్టింగ్ పెట్టేస్తావు. అది అక్కడ పెట్టా, ఎందుకు చేతిలో పట్టుకున్నావు? వదిలితే ఓ పెట్ట కదా చెప్పనా సరే నా భుజం మీద చెయ్యేసేలా ఉన్నావు. దగ్గరకు రా. చూడమ్మా, నువ్వు నాతో ఉంటేనే నాకు సేఫ్టీ. ఇప్పుడు నేను మన రాష్ట్ర నిధి గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నా, నువ్వు నాతో వస్తావా? అభి మే హిందీ బోల్తా హే, కుచ్ కుచ్ హిందీ లిఖతా హే, పడతా హే. అభి ఢిల్లీ మే జాతా హే, తుమ్కో హిందీ మాలూమ్ హే? హా బుచ్చనగా. బోలో. మై నేమ్ ఇస్ హిమాచలం అన్నగారు. ఇంతేనయ్యా హిందీ, కరెక్ట్ గా మాట్లాడావు. మై నేమ్ ఇస్ సింహాచలం, అంతే హిందీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే రా, మనం నడుచుకుంటూ ఢిల్లీకి పోదామా? ఏంటిది మర్యాద అనగారు? అరే ఢిల్లీకి నేనే వంగుతూ వెళ్ళాలయ్యా, అన్ని కేసులున్నాయి. మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి అయిన రాయప్పని ప్రజా సంక్షేమ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. పైగా జేకే నగర్ ప్రజల్ని మోసం చేసి వారి నివాస ప్రాంతాన్ని అపహరించాలనుకున్న ఆశీర్వాద్ సేవా సంస్థ మీద, దాని వెనుకున్న రాయప్ప మీద కేసు ఫైల్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. మారేమనుకున్నాను, మళ్ళీ ఎప్పట్లో మొదలెట్టావంట్రా? ఇప్పుడు నువ్వు హీరోవా విలన్వా? ఓకే, కన్ఫ్యూజన్ గా ఉందిరా బావా. ఇప్పుడే రా మనిషిలా మారాను. ఇలాంటి వాళ్ళని ఇలాగే డీల్ చేయాలి. మనం ఒకేసారి ఎదిరిస్తే పూర్తి చేస్తారు. అది కరెక్టే, వీళ్ళు చాలా డేంజర్ బావా, కేర్ఫుల్ గా ఉండాలి. డేంజర్ ఇప్పుడు బయట కదరా, మనలోనే ఉంటుంది. మంచో చెడు దాన్ని ముందు మనం గెలవాలి. బయట ఉన్న వాళ్ళంతా బచ్చాలరా, వాళ్ళని ఈజీ గెలవచ్చు. అర్థమైందిగా? ఇంతే జీ అర్థం అయినట్టుంది, లేనట్టుంది. ఇంటి వరకు ఇలాగే మాట్లాడుకుంటారు.